어떻게 저렇게 안 건져? 하나 건져니 뭐라 한국으로 와봐 아무나 왔대 건져 않았다 아무나 왔대 아무나 왔대 కొలికిపూడి శ్రీనివాస్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి గత 13 రోజులు నడుస్తున్నారు 13 రోజు నిన్న 12 రోజు కావళ్ళకి ఎంట్రైడ్ కావల్ నియోజకవర్గానికి ఈరోజు రాత్రి కావళ్ళ బస్ చేయడం జరిగింది ఈరోజు కావల్ నుంచి సున్నాపేట వరకు 13 రోజు పాదయాత్ర జరుగుతుంది ఆ పాదయాత్ర సందర్భంగా మేము ఈరోజు ఈ ఉలవపాల దగ్గరి మండలంలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే రైతుల పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాబట్టి ల్యాండ్ పూలింగ్ లో 35 ఎకరాలు సేకరించగలిగింది చంద్రబాబు నాయుడు అది ఎవరికి చెప్పి ఆశ్చర్యకరంగా ఉంది అది ఎవరు చేయలేని పని చంద్రబాబు నాయుడు చేశారు ఆ రోజు అందరూ కూడా ఏమైనా 8000 ఎకరాలు కావడం 35 ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆ రోజు రైతులు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో 35 ఎకరాల రూపాయలు లేకుండా ల్యాండ్ పూలింగ్ వేయడం జరిగింది దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని లేదని చెప్తే 800 రోజులుగా వాడు ధర్నా చేసి మళ్ళీ 3 రాజధానులు హైకోర్టు రద్దు చేయడం జరిగింది మొన్న నవంబర్లో రాజధాని మహాపాదయాత్రని న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ముసలూరు వచ్చినప్పుడే మన కావాలని నియోజకవర్గం వచ్చినప్పుడే మూడు రాజధానులు రద్దయింది అది వాళ్ళకి చాలా సంతోషం కావాలి నియోజకవర్గంలో రావడం దాన్ని పోయి ఆ రోజు వాళ్ళు దేవస్థానం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ కృతజ్ఞత పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఆ పాదయాత్ర మేము సంగీత తెలిపినప్పుడు వెల్కమ్ పలికాము ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రైతాంగం ధాన్యం కోసి రోడ్ల మీద పోసుకొని